జన్మదిన సందర్భంగా విజయవాడ దుర్గగుడిని చంద్రబాబు సందర్శించుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ ద్వారా చూద్దాం. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం విజయవాడ దుర్గా గుడికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినోత్సవం జరుగుతూ ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదవారికి చీరల పంపిణీతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఉదయం నుంచి కూడా చంద్రబాబు నివాసంలో ముఖ్య నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు తరలి వస్తా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా దాదాపు 50 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు సైకిల్ యాత్ర ద్వారా విజయవాడ దుర్గగుడికి చేరుకుని అక్కడ అమ్మవారి దర్శన అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు అలాగే అభిమానుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు కూడా చంద్రబాబు జరుపుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఇంటి దగ్గర నుంచి నేరుగా దుర్గమ్మ ఆలయానికి చంద్రబాబు, అదేవిధంగా ఆయనతో పాటు టీడీపీ ముఖ్య నాయకులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాకి ఎంపీ కేశినేని నానితో పాటు బుచ్చయ్య చౌదరి, ఉద్దా వెంకన్న, నాగుల మేర, జలీల్ ఖాన్ వంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆలయానికి వచ్చారు. ఆయనతో పాటు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వేద పండితుల మంత్రోత్సవంతో ఆయనకి ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కూడా చేయించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారు దొంగగూడిలో అమ్మవారి సంబంధించి దర్శనానికి వస్తున్నట్టు తెలుసుకున్న అధికారులు కూడా ఉదయం కింద ఘాట్ రోడ్డు దగ్గర నుంచి కూడా పైన కొండపై వరకు కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్ రోడ్డు వాహనాలను కూడా ఆపివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తూ ప్రత్యేక పూజలు కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో దర్శనం అనంతరం ఆయన బయటికి వస్తారు. ఇక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే చాలా మంది ఆయన లాక్ కోసం ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. అక్కడ అభిమానుల సమక్షంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసిన తర్వాత వారితో ఇష్టగోష్ఠిగా కాసేపు చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు, అదేవిధంగా పార్టీ
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి నూజివీడు నియోజకవర్గంలోని గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడ రచ్చబండ కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్న ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు దాదాపు 3 గంటల పాటు ప్రజల సమక్షంలోనే ఆయన గడపనున్నారు. రాత్రికి అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఉదయం నుంచి కూడా పుట్టినరోజు అయినప్పటికీ కూడా ప్రజల మధ్యలోనే ఉండాలనే సంకల్పంతో ఆయన ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్గ గీతమా, కంటి నిండ నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మ గౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పోయే నదిలో ఇసుక పోయే కంచంలో కూడా.